హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకృష్ణ. గత 12 సంవత్సరాలుగా యోగా మరియు ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఉన్నాను. ఎంతోమంది తమ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి యోగాలో ఏవైనా సులభ మార్గాలు ఉన్నాయా అని అడుగుతుంటారు. వారందరికీ చేరే విధంగా ఒక్కో సమస్యకి ఒక్కో వీడియోను మరియు సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేయడం కోసమే ద రాయల్ యోగా హెల్త్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ యోగా హెల్త్ ఛానల్. ఈ వీడియోలో మనము నడుము నొప్పికి సంబంధించి యోగాలో కేవలం 3 ఆసనాలతో ఏ విధంగా 50 సంవత్సరాలలోపు వయసులో ఉన్న వారికి నడుము నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూద్దాం. సో యోగాలో మనము నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు వేయడానికి ముందుగా ప్రశాంతాసనాన్నే మనము శవాసనం అని కూడా అంటారు. ప్రశాంతాసనంలో ఒక 5 శ్వాసలు దీర్ఘశ్వాసలు తీసుకొని శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేయాలి. ఆ తర్వాత మెల్లగా మకరాసనంలోకి రావాలి. మకరాసనంలో ముందుగా 2 కాళ్ళని దగ్గరగా చేసి మీ యొక్క చేతుల్ని నడుముకి పక్కగా ఉంచాలి. అరచేతులు చెవికి దగ్గరగా ఉండాలి. మోచేతులు మీ యొక్క పక్క టెముకలు రిప్స్కి దగ్గరగా ఉండాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకుంటూ అర్ధభుజంగాసన, అంటే మీ నాభి మీ యొక్క మ్యాట్, యోగా మ్యాట్ని టచ్ చేసే ఉంచాలి. ఓన్లీ కేవలం చెస్ట్ మరియు తల భాగాన్ని మాత్రమే పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, ఇలా 10 టైమ్స్ చేయాలి. 10 టైమ్స్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు రిలాక్స్ తీసుకొని ఇదే ఆసనంలో మళ్ళీ మనము 15 సెకండ్స్ ఆసన స్థితిలో ఉండాలి, అంటే హోల్డింగ్ చేయాలి. సో మళ్ళీ స్థితి, శ్వాస తీసుకుంటూ మీకు సాధ్యమైనంత కొంచెం పైకి చూడడానికి ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి, ఎస్, ఇక్కడ 15 సెకండ్లు మనం వెయిట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. శ్వాస వదులుతూ కిందికి, ఇలా 2 శ్వాసలు రిలాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా 3 సార్లు రిపీట్ చేయాలి. ఆ తర్వాత మకరాసనంలో రిలాక్స్. అర్ధభుజంగాసనం అయిన తర్వాత ఇప్పుడు మనం మెల్లగా 2వ ఆసనము అర్ధశలభాసనము. మెల్లగా మీ చేతుల్ని మీ యొక్క కాళ్ళ కింద, థైస్ కిందకి తీసుకెళ్ళాలి. మీ యొక్క లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేయడం చేయాలి. అయితే ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ మోకాళ్ళు బెండ్ అవ్వకుండా కేవలం లెగ్ మొత్తం పూర్తిగా స్ట్రెయిట్ ఉండి మీ యొక్క హిప్ రీజన్లోనే ఎఫెక్ట్ పడే విధంగా చేయాలి. ఇది కూడా శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి, లెగ్ని శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. ముందుగా రైట్ లెగ్ని 5 టైమ్స్ శ్వాసతో మనం అనుసంధానం చేస్తూ చేద్దాం. 3, exhale down, అలా 5 సార్లు చేసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ని చేయాలి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ని బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ డౌన్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఈ విధంగా 10 టైమ్స్ రిపీట్ చేసుకుంటే ఇంకా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. 5 శ్వాసలు ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. ఇలా 5 శ్వాసలు రిలాక్స్ తీసుకున్న తర్వాత మనము 3వ ఆసనమైన అర్ధశలభాసన 2, ముందుగా మీ చేతుల్ని ముందుకు తీసుకోవాలి. చేతుల్ని తల ముందుకు తీసుకొని ఇప్పుడు రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ ఆల్టర్నేట్గా అప్ అండ్ డౌన్ చేయాలి. అయితే ముందుగా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ని
ఒక 10 టైమ్స్ కంటిన్యూస్గా చేయాలి. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ శ్వాస తీసుకుంటూ పైకి, 1 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 2 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 3 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 4 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. 10 టైమ్స్ తర్వాత మళ్ళీ మకరాసనంలో రెస్ట్ తీసుకోవాలి. మకరాసనంలో రిలాక్స్ అయిన తర్వాత ఇదే అర్ధశలభాసన 2లోనే మనము పోస్చర్లో హోల్డ్ చేయాలి ఒక 15 సెకండ్లు. అది ఎలాగో చూద్దాం. సో మళ్ళీ 2 చేతుల్ని ఇంతకు ముందులానే స్ట్రైట్ చేసుకొని శ్వాస తీసుకుంటూ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ని పైకి తీసుకోవాలి. అలా 15 సెకండ్స్ అక్కడ హోల్డ్ చేయాలి. శ్వాస వదులుతూ కిందికి రావాలి. అదేవిధంగా మళ్ళీ ఆపోజిట్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్, శ్వాస తీసుకుంటూ పైకి. అదే స్థితిలో ఎవరికి ఎక్కడైతే నడుము మీద ఎఫెక్ట్ తెలుస్తుందో ఆ స్థితిలో ఒక 15 సెకండ్స్ ఉండాలి. దెన్ శ్వాస వదులుతూ మళ్ళీ కిందికి రిలాక్స్ రావాలి. ఇలా 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మకరాసనంలోకి రావాలి. ఈ 3 ఆసనాలు చేసిన తర్వాత ముగించే ముందు మళ్ళీ మెల్లగా ప్రశాంత ఆసనంలోకి రావాలి. స్లోలీ మీ కుడివైపు నుండి మెల్లగా ప్రశాంతాసనంలోకి వచ్చి 1 నిమిషం పాటు మళ్ళీ ప్రశాంతాసనంలో రిలాక్స్ తీసుకోవాలి. పూర్తిగా శరీరాన్ని కాలి వేలు నుండి తల వరకు ప్రతి శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేస్తూ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ 1 నిమిషం నుండి 5 నిమిషాల వరకు కూడా సమయం ఉంటే రిలాక్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చూసాము 50 సంవత్సరాల వయసులో లోపు ఉన్నవారికి నడుము నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ 3 ఆసనాల ద్వారా. అర్ధ భుజంగాసన, అర్ధశలభాసన 1, అర్ధశలభాసన 2. అయితే 50 సంవత్సరాల పైన ఉన్నవారికి కూడా నడుము నొప్పి ఉంటుంది. వారికి చాలామందికి ఈ ఆసనాలను చేయలేదు కాబట్టి యోగాలోనే ఎంతో సులభమైనటువంటి ఆసనాలను 50 సంవత్సరాల పైన ఉన్నవారికి ఏ విధంగా చేయాలో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.